ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో టిఎస్ఎస్పి కట్ ఆఫ్ మార్క్స్ గురించి. ఈ టిఎస్ఎస్పి కట్ ఆఫ్ మార్క్స్ గురించి చెప్పే ముందు కొన్ని విషయాలు అయితే చెప్పాలి. ఆ విషయాలు ఒకసారి చూసుకుంటే, లోకల్ క్యాండిడేట్స్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్. దీనికి ఏం రా అంటే, లోకల్ అనేది ఎలిజిబుల్ కాదు, లోకల్ అనేది ఎలిజిబుల్. ఎక్కడ మీరు తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి, ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ అలా ఎలిజిబులే. కానీ డిస్టిక్ వైజ్ లోకల్ ఉంటుంది కదా, అది అలాగా బెటాలియన్ వైజ్ లోకల్ ఈ జాబ్కి ఎలిజిబుల్ కాదు. అది నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎవరైనా నోటిఫికేషన్ వెళ్ళి క్లియర్గా చదవండి కావాలంటే, 24th జాబ్ కోడ్కి ఈ నోటి ఇదైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీంట్లో లోకల్ క్యాండిడేట్ అనేది అనేది లేదు అని చెప్పి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ జాబ్కి లోకల్ క్యాండిడేట్ ఎలా లేదు అంటే, మీరు డిస్టిక్ ఖమ్మం ఉన్నారనుకోండి, అక్కడ బెటాలియన్ ఖమ్మం ఉన్నింది అనుకోండి, ఆ బెటాలియన్కి మీరే ఎలిజిబుల్ అని కొందరు అనుకుంటున్నారు. కానీ అలాగా ఈ జాబ్స్ కాదు, స్టేట్ వైడ్ ఇది ఎలిజిబులే. ఏ డిస్టిక్ వాళ్ళైనా ఏ బెటాలియన్లో అయినా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ బెటాలియన్లో సెలెక్ట్ అయితే అక్కడ వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం నోటిఫికేషన్లో కూడా ఒకసారి గమనిస్తే, వాళ్ళు మొత్తం బెటాలియన్స్కి కలిపి జాబ్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఒక్కో బెటాలియన్కి ఇన్ని ఇన్ని జాబ్స్ ఉన్నాయి అని చెప్పి ఇవ్వడం లేదు. దాన్ని బట్టే మనకి ఇక్కడ ఏమర్థం అవుతుంది అంటే, ఇది స్టేట్ వైడ్ జాబ్స్, బెటాలియన్ వైడ్ జాబ్స్ కాదు. క్లియర్గా అయితే చెప్తున్నాను. మళ్ళీ కామెంట్స్ కింద అడుగుతారు అన్న, లాస్ట్ నోటిఫికేషన్ లో బెటాలియన్ వైజ్ చేశారు అని చెప్పి. వాళ్ళు మెరిట్ లిస్ట్ ఇచ్చే టైంలో మీకు బెటాలియన్ వైజ్ ఇవ్వచ్చు, కానీ ఇక్కడ ఇది స్టేట్ వైడ్ జాబ్స్. ఏ డిస్టిక్ వాళ్ళైనా సరే, కొంతమంది ఖమ్మం బెటాలియన్ ఉంది, అక్కడ జాబ్స్ లేదు, మాకు జాబ్స్ లేవంటున్నారు అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు టిఎస్ఎస్పి జాబ్స్. ఈ ఖమ్మం వాళ్ళు కూడా వేరే బెటాలియన్స్ అన్నిటికి ఎలిజిబుల్. ఇక్కడ లోకల్ క్యాండిడేట్ అనేది లేదు ఈ జాబ్ కి. కానీ బీసీ ఇట్లాంటివి వర్తిస్తాయి, కానీ లోకల్ క్యాండిడేట్ అనేది ఇక్కడ లేదు. వేరే డిస్టిక్ వాళ్ళు కూడా ఈ వేరే బెటాలియన్స్ లో అయితే సెలెక్ట్ అవ్వచ్చు, ఎవరు ఎక్కడైనా సెలెక్ట్ అవ్వచ్చు. వాళ్ళ బెటాలియన్ లోనే సెలెక్ట్ అవుతాము అంటే అక్కడ లేదు అట్లాగా. ఇది స్టేట్ వైడ్ జాబ్స్ ఆల్రెడీ చెప్పాను ఇప్పుడే. ఇది సెలక్షన్ కూడా స్టేట్ వైడ్ ఉంటుంది. ఆంధ్రాలో చూసుకుంటే ఆంధ్ర ఏపీఎస్పి లాస్ట్ టైం జరిగినప్పుడు స్టేట్ వైడే సెలెక్ట్ చేశారు. ఇక్కడ స్టేట్ వైడ్ కట్ ఆఫ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ టైం ఏపీఎస్పి చూసుకుంటే. కానీ ఇక్కడ టిఎస్ఎస్పి చూసుకుంటే వాళ్ళు బెటాలియన్ వైజ్ ఇవ్వడం జరిగింది అంతే, కానీ సెలక్షన్ మాత్రం స్టేట్ వైడే జరిగింది. అలాగే నాన్ లోకల్ వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు దీనికి, నాన్ లోకల్ వాళ్ళు ఎలిజిబులా కాదా అని చెప్పి. ఈ జాబ్ కి నాన్ లోకల్ వాళ్ళు కూడా ఎలిజిబులే. ఇది కూడా డౌట్ అయితే క్లియర్ చేస్తున్నాను, నాన్ లోకల్ వాళ్ళు ఈ జాబ్ కి ఎలిజిబులే. అలాగే నెక్స్ట్ చూసుకుంటే టోటల్ ఎన్ని జాబ్స్ ఉన్నాయో నేనైతే ఒక వీడియో చేయడం జరిగింది. కేటగిరీ వైజ్ ఎన్ని జాబ్స్ వస్తాయో ఒక వీడియో చేయడం జరిగింది, అది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. టోటల్ జాబ్స్ చూసుకుంటే 4816 జాబ్స్ అయితే ఉండడం జరిగింది టిఎస్ఎస్పివి. అందులో బీసీఏకి చూసుకుంటే 334, బీసీబీకు 478 జాబ్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఇంకో డౌట్ అడుగుతున్నాను నన్ను, ఇవైతే నోటిఫికేషన్లో ఇవ్వలేదు బీసీఏకి ఎన్ని, బీసీబీకి ఎన్ని, బీసీసీకి అని చెప్పి. మీకు ఎలా తెలుసారయ్యా ఇవి అడుగుతున్నారు, నాకైతే డౌట్ చాలా మంది అడిగారు. నేను ఇది ఎలా విడదీశాను అంటే, యాజ్ పర్ క్యాస్ట్ రిజర్వేషన్ ఉంది కదా, దాన్ని బట్టి ఈ పోస్ట్ అయితే దీంట్లో నుండి నేను విడగొట్టడం జరిగింది. బీసీఏకి రిజర్వేషన్ ఎంత, 7%, దాంతో 334 జాబ్స్ వస్తాయి. అలా నేను ఈ జాబ్స్ విడగొట్టి మీకు చెప్తున్నాను. ఇది మీరు కూడా చేయొచ్చు, చాలా మంది తెలియదు కాబట్టి నేనైతే చెప్తున్నాను. అలా బీసీఏకి యాజ్ పర్ క్యాస్ట్ రిజర్వేషన్ ఎన్ని జాబ్స్ వస్తాయి అంటే 334 జాబ్స్ వస్తాయి, బీసీబీకి 478 జాబ్స్ వస్తాయి. ఇక్కడ బీసీసీకి చూసుకుంటే ఒకే 1% రిజర్వేషన్ మాత్రమే ఉంది. కానీ 47 ఈ 36 పోస్టులు ఉన్నాయి కదా, ఇది బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. సో ఈ 36 బ్యాక్లాగ్ పోస్టులు ప్లస్ ఈ 47 కొత్త పోస్టులు, ఇవి రెండు కలుపుకొని ఇక్కడ చూసుకుంటే టోటల్ గా 83 పోస్టులు అయితే ఉన్నాయి బీసీసీ క్యాస్ట్ కి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే బీసీడీకి 334 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ బీసీడీకి బీసీఏకి 7% రిజర్వేషన్ వస్తుంది, కాబట్టి ఈ రెండింటికి 334 జాబ్స్ అయితే వస్తాయి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే బీసీఈకి 4% రిజర్వేషన్ ఉండడం వల్ల 191 జాబ్స్ అయితే వస్తాయి. ఈ 4816 ఇవ్వడం జరిగింది. దీంట్లోనే మనకు 4780 కొత్త జాబ్స్ ప్లస్ ఈ 36 ఉన్నాయి, 36 బ్యాక్లాగ్ పోస్టు. ఆ 36 బ్యాక్లాగ్ పోస్ట్ కూడా ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ఓన్లీ బీసీసీ కాబట్టి, ఇంకా వేరే క్యాస్ట్కి అయితే ఈ జాబ్స్ రావు కాబట్టి ఇది మొత్తం కలిపి చెప్పాను. ఈ బీసీసీ ఇది ఏదైతే 36 జాబ్స్ ఉన్నాయో ఇది ఓన్లీ బీసీసీకి మాత్రమే. ఈ కొత్త జాబ్స్ వచ్చి మిగతా అన్ని క్యాస్ట్లకు వస్తాయి.
ఇక్కడ బీసీఈకి అట్లా 4% రిజర్వేషన్ చూసుకుంటే 191 జాబ్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ క్యాస్ట్ ఎస్సీ చూసుకుంటే 15% రిజర్వేషన్ ఉండడం వల్ల 717 జాబ్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఎస్టీ, ఎస్టీలో 286 జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ ఓపెన్లో చూసుకుంటే చాలా ఎక్కువ జాబ్స్ ఉన్నాయి, 2393 జాబ్స్ అయితే ఉన్నాయి. నాన్ లోకల్, ఎన్సీసీ, హోంగార్డ్ వీళ్ళందరికీ చాలా మంచి అవకాశం ఉంది. ఇక్కడ అందరూ ఎలిజిబుల్ ఉంటారు, వీళ్ళందరికీ అవకాశం ఉంది, మంచి ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ అందరికీ జాబ్ అయితే వచ్చే అవకాశం ఉంది. వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు, వేరే నాన్ లోకల్ వాళ్ళు కూడా వేరే ఏఆర్ జాబ్స్ సెలెక్ట్ కాకపోయినా ఇక్కడ ఓపెన్ అయితే మంచి ఛాన్స్ అయితే ఉంది, వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే కట్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే 175 మార్కులకి నేను ఇప్పుడు కట్ ఆఫ్ మార్క్స్ చెప్తున్నాను. అందులో మనం మెయిన్స్ మార్క్స్ 200, దాన్ని సగం చేసుకుందాం. సగం అంటే 100 మార్కులు మెయిన్స్ కి, అలాగే 75 మార్కులు ఈవెంట్స్ కి తీసుకున్నాను. 175 మార్కులు ఈవెంట్స్ కి. ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే ఓపెన్ కట్ ఆఫ్ అనేది 105 మార్కుల నుండి 115 మార్కుల వరకు ఉంటుంది. అందరూ అడగచ్చు జాబ్స్ ఇన్ని ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ ఇంత కట్ ఆఫ్ వచ్చింది ఎలా అని చెప్పి అడగచ్చు. కొన్ని డిస్ట్రిక్ట్స్ లో మనం ఒకసారి గమనిస్తే ఆదిలాబాద్ లాంటి డిస్ట్రిక్ట్ లో ఏఆర్ జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయి. అక్కడ ఈవెంట్స్ చూసుకుంటే మీరు చాలా మంది ఈవెంట్స్ అయితే 5 ఈవెంట్స్ ఖచ్చితంగా క్వాలిఫై అయి ఉంటారు, వాళ్ళందరూ ఈ జాబ్స్ కి పోటీ పడినట్లే. సారీ, ఓపెన్ లో కూడా చాలా మంది ఉంటారు అక్కడ కూడా, సో ఈ జాబ్స్ కి వాళ్ళు కూడా పోటీ పడినట్టే. కాబట్టి ఇక్కడ కొంచెం కట్ ఆఫ్ మార్క్ అయితే ఎక్కువే ఉంటుంది, అలాగే నాన్ లోకల్ వాళ్ళు ఉంటారు కాబట్టి. అలాగే మనకు ఇంకో డౌట్ ఉంది, చాలా మంది ఈవెంట్స్ ప్లస్ మెయిన్స్ మార్క్ రెండు కలిపేసి, వాళ్ళు మెయిన్స్ లో కొంతమంది క్వాలిఫై కాకపోయినా రెండు కలిపేసి 80 మార్కులు వచ్చాయి, 90 మార్కులు వచ్చాయి, నాకు జాబ్ వస్తుందా రాదా అని చెప్పి అడుగుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఒకటి చెప్తున్నాను, వినండి. మీరు ఖచ్చితంగా మెయిన్స్ అనేది క్వాలిఫై అవ్వాలి. మీరు క్వాలిఫై అయిన తర్వాతే మీ ఈవెంట్స్ మార్క్స్ అనేవి కలపండి. మీరు ఈవెంట్స్ మార్క్స్ మెయిన్స్ మార్క్స్ రెండు కలిపేసి 80 మార్కులు వచ్చాయి, 90 మార్కులు వచ్చాయి, జాబ్ వస్తుందా అంటే రాదు. ఎలా వస్తుంది చెప్పండి? ఓసీ క్యాండిడేట్ అయితే ఖచ్చితంగా 80 మార్కులు వచ్చిన వాళ్ళే ఈవెంట్స్ మార్క్స్ తో కలిపి జాబ్ అనేది ఇస్తారు. ఓసీకి అనేది 80 మార్కులు రావాలి మెయిన్స్ లో, మెయిన్స్ లో 200కి 80 మార్కులు రావాలి. బీసీ వాళ్ళకి చూసుకుంటే 200కి 70 మార్కులు రావాలి, అప్పుడే మీరు క్వాలిఫై అవుతారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకుంటే 60 మార్కులు రావాలి, అప్పుడే మీరు క్వాలిఫై అవుతారు. చాలా మంది డౌట్ అడుగుతున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నాను, తెలిసిన వాళ్ళ కోసం మాత్రం కాదు. మళ్ళీ కింద కామెంట్ అయితే చేస్తారు, మాకు తెలుసు మళ్ళీ మీరు చెప్పదండి అని చెప్పి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 60 మార్కులు, బీసీ వాళ్ళకి 70 మార్కులు, ఓసీ వాళ్ళకు 80 మార్కులు ఇలా వస్తేనే మీరు క్వాలిఫై. అప్పుడే మీరు ఈవెంట్స్ తో మార్క్స్ తో మీరు పోల్చుకోండి, అంతేగాని ముందే పోల్చుకొని మేము క్వాలిఫై అయ్యా కాదా అని చెప్పి అడుగుతున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నాను. అలాగే దీంట్లో ఉమెన్ అయితే ఈ పోస్ట్ కి ఎలిజిబుల్ లేదు, మళ్ళీ కింద కామెంట్లు అడుగుతారని ముందే చెప్పేస్తున్నాను. అలాగే మీరు ఖచ్చితంగా 5 ఈవెంట్లు క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే దీంట్లో ఎలిజిబుల్, ఇది కూడా చెప్పేస్తున్నాను. ఎవరైతే ఈవెంట్స్ 5 ఈవెంట్స్ క్వాలిఫై అయి ఉంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్. అలాగే ఇక్కడ చూసుకుంటే 3 ఈవెంట్స్ 4 ఈవెంట్స్ వీళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళు ఇక్కడ ఎలిజిబుల్ కాదు. ఈ 5 ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి మీకు ఇక్కడ ఓసీకి 80 మార్కులు వచ్చాయనుకోండి, 80లో సగం ఎంత, 40 ప్లస్ ఇక్కడ ఈవెంట్స్ లో ఎన్నో మార్కులు వచ్చాయనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ పోటీలో ఉన్నట్టే. ఎందుకంటే చాలా ఎక్కువ పోస్ట్ ఉండడం వల్ల ఇక్కడ మీరు పోటీలో ఉన్నట్టే. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే కట్ ఆఫ్ మార్క్ చూసుకుంటే నాన్ లోకల్ కూడా 105 మార్కులు పైన వస్తే ఎలిజిబుల్, ఇంకా తగ్గచ్చు 5 మార్కుల దాకా చెప్పలేము. ఇక్కడ కూడా ఓపెన్ లో 5 మార్కుల దాకా తగ్గచ్చు, ఇది కూడా మనం చెప్పలేము. నేను జస్ట్ ఎక్స్పెక్టెడ్ చెప్తున్నాను, ఇది నేను చెప్పింది ఫైనల్ అనుకోవద్దండి. టిఎస్ఎల్పిఆర్బి వాళ్ళు ఫైనల్ ఇదైతే కట్ ఆఫ్ మార్క్స్ అయితే వదులుతారు, వాళ్ళే మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. జస్ట్ ఇది మీ ఎక్స్పెక్టేషన్ కి మీకు వస్తుందా రాదా అని చెప్పి నేనైతే అంచనా ప్రకారం లేట్ గా చేస్తున్నాను, కానీ కొంచెం ఆలోచించి మొత్తం అన్ని క్లియర్ అయిన తర్వాత అయితే చేస్తున్నాను. నాన్ లోకల్ కి 105 మార్కులు అబోవ్ రావచ్చు, 5 మార్కులు ఇది తగ్గచ్చు, 100 నుండి 105 కూడా ఉండొచ్చు చెప్పలేము, నేను జస్ట్ ఎక్స్పెక్టెడ్ చెప్తున్నాను. బీసీఏ చూసుకుంటే 90 పైన అయితే రావాలి, బీసీ బీకి చూసుకుంటే 95 పైన రావాలి, 90 పైన వచ్చినా కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే బీసీ సికి చూసుకుంటే 75 మార్కులు పైన వస్తే చాలా మంచి అవకాశాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ చూసుకుంటే బీసీ డికి చూసుకుంటే 95 పైన రావాలి, బీసీ టీలో చూస్తే కొంచెం ఎక్కువ కాంపిటీషన్ ఉంది కాబట్టి 95 మార్కులు పెట్టడం జరిగింది. ఒకవేళ 5 ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు చాలా మంది లేకపోతే ఇక్కడ కూడా 90 మార్కులు పైన వచ్చిన వాళ్ళకి ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే బీసీఈకి చెప్తున్నాను, బీసీఈకి 85 మార్కులు పైన వచ్చిన వాళ్ళు చాలా మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే ఎస్సీకి చూసుకుంటే 85 మార్కులు పైన అయితే రావాలి, ఇక్కడ కూడా 85 మార్కులు పైన వచ్చిన వాళ్ళకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఎస్టీలో చూసుకుంటే 80 మార్కులు పైన రావాలి,
ఈ చెప్పింది జస్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. ఈ మార్కులు వస్తే మీకు చాలా మంచి అవకాశాలు అయితే ఉంటాయి, జాబ్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో టిఎస్ఎస్పి కట్ ఆఫ్ మార్క్స్ చేయండి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు, వాళ్ళ కోసం మాత్రమే చేస్తున్నాను. అలాగే నేనైతే మొత్తం సివిల్ కట్ ఆఫ్ మార్క్స్, ఏఆర్ కట్ ఆఫ్ మార్క్స్, అలాగే డిస్ట్రిక్ట్ వైజ్ క్యాస్ట్ వైజ్ ఎన్ని జాబ్స్ ఉన్నాయి ఆ వీడియోస్ అన్ని చేయడం జరిగింది. ఎవరైనా వీడియోస్ చూడాలనుకుంటే నా వీడియోస్ లో ఉంది, వెళ్ళి చూడండి. అలాగే డిస్క్రిప్షన్ లో మీకైతే ఆ వీడియోస్ ఇస్తాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.